సువార్త 1వ అధ్యాయము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారిని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెను, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలను గనుక నిన్ను గూర్చి నీవేమీ చెప్పుకొనుచున్నావని అతని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువుత్రోవ సరళము చెయ్యుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కానియడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతన్ని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన నెరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటికైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యార్దాను నదికి ఆవలనున్న బేతనీయలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని, నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇస్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితినెను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరునూ నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదకుచున్నారని వారు నడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ,
ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడమైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రియా, పేతురు అని వారి పట్టణపు కాపురస్థుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గుర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన ఎద్దుకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారిని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను.